ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రజెంట్ కొత్తగూడెంలో ఉన్నాం. సో కొత్తగూడెంలో మనం స్థాపత్యవేద నియమాలను బేస్ చేసుకొని ఒక ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మనం ఒక 6 మంత్స్ బ్యాక్ ఇక్కడ ప్లాన్ ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ స్టేజ్ అనేది ఏముంది, ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయా, కరెక్ట్ కడుతున్నారా లేదా ఒకసారి చూడడం కోసం మనం ఇక్కడ రావడం జరిగింది అన్నమాట. సో ఈయన ఇక్కడ కట్టే మేస్త్రి అండి. నీ పేరన్నా? శ్రీను. నీ ఫోన్ నంబర్? 9995957 6648. గతంలోను పాల్వంచలో ప్రసాద్ వాళ్ళకి చేసిన, ఓకేనా? అది ఎట్లా వచ్చింది డిజైనింగ్? ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోయింది? 4 మంత్స్లో కంప్లీట్ అయిపోయింది. సో వర్క్ అనేది స్లో అయిందా చాలా ఫాస్ట్ అయిందా? చాలా ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇదైతే ఇది కూడా మ్యాక్సిమం ఫాస్ట్ నడుస్తుంది, ఇది ప్రాబ్లం ఏం లేదు. సరే, ఓకే. ఇప్పుడు ఇట్లాంటి డిజైనింగ్ ఇట్లాంటి ఎలివేషన్స్ ఇంతకుముందు ఎప్పుడన్నా చేసినావా? చేయలేవు. ఎప్పుడన్నా చూసినావా పాతకాలం నాటి ఇండ్లు రాజమహల్స్ టైప్లో? చూసినాం. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం, ఇది ఫస్ట్ టైం. సో అది ఫస్ట్, ఇది సెకండా? అంతే ఇంకా. సో ఇప్పుడు మన వాళ్ళు ఎవరన్నా అంటే మన దగ్గర నుంచి ప్లాన్ తీసుకున్న వాళ్ళకి ఎవరికన్నా కావాలంటే నువ్వు చేస్తావా? ఈ లోకాలిటీలోనే ఇంకెక్కడికన్నా వెళ్తావా? లోకల్ అయితే చేస్తావు. సో ఎవరన్నా మన హరివాస్తు నుంచి ప్లాన్ తీసుకుంటారు అంటే ప్లాన్ తీసుకొని కట్టే వాళ్ళు మీకు కావాలి అంటే ఈయనను కూడా సంప్రదించవచ్చు. లేదు స్పెషలైజ్డ్ పర్సన్ కావాలన్నా మనల్ని సంప్రదించవచ్చు. మేము అండర్టేక్ తీసుకొని వీళ్ళను పెట్టేసేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అంటే ఆన్ కాంట్రాక్ట్ బేసిస్లో వీళ్ళని పెట్టి మేము కూడా చెక్ చేసుకుంటాము. మా పర్యవేక్షణలో ఇది మేము చూసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఒకసారి మీరు చూస్తే మనకి ఇది అక్యురేట్ సెంటర్ డోర్ వచ్చింది. సెంటర్ డోర్కి 2 విండోస్, మళ్ళీ జామెట్రీ సిస్టమ్ ప్రకారం విండోస్ అనేది ఇక్కడ మనం డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి ప్లాన్ ఇవ్వండి అండి. ప్లాన్. సో మనం ఇక్కడ ప్లాన్ ఎట్లా సెట్ చేసాం ఒకసారి చూడండి అండి. టోటల్ ఇది వచ్చేసేసి 51 అడుగులు ఉంది. సో దాని తర్వాత ఇది వచ్చేసేసి 53 అడుగులు ఉంది. సో ఇందులో మనము ఇంటి యొక్క సో ఇది వచ్చేసేసి మనం ప్లాన్ ఎట్లా డిజైన్ చేసామంటే 39 ఫీట్ 1.5 ఇంచ్, 31 ఫీట్ 1.5 ఇంచ్ దీంతో మనం సెటప్ చేయడం జరిగింది. సో ఇందులో మనం అక్యురేట్ సెంటర్ డోర్ తీసుకున్నాం. ఇది వచ్చేసేసి టోటల్ నార్త్ ఫేసింగ్కి సంబంధించింది. సో ఇక్కడ వచ్చేసి మనం సంపిస్తున్నాం, ఇక్కడ వచ్చేసి సెప్టిక్ ట్యాంక్ ఇస్తున్నాం. దాని తర్వాత సెంటర్ డోర్, 2 విండోస్, మళ్ళీ 2 విండోస్. ఇది జామెట్రీ సిస్టమ్ రూల్ ప్రకారం వచ్చింది. సో రియల్ టైంలో మీరు చూడాలంటే ఇక్కడ చూడండి ఎట్లా వచ్చింది. సో ఇట్లా అన్నమాట. సో ఇదే ప్లానింగ్ మీరు ఇందులో చూస్తే ఇట్లా కనిపిస్తుంది చూడండి. ఇది ప్లానింగ్, ఇది మీకు రియల్ టైం. సో దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ గేట్ వస్తుంది. సో ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేయలేదు. దాని తర్వాత మెట్లు వచ్చేసి ఆగ్నేయంలో వస్తున్నాయి, కొంచెం గ్యాప్ ఇచ్చేసేసి దీన్ని సెటప్ చేస్తున్నాం. సో మనం ఫస్ట్ వచ్చేసి కంప్లీట్ అవుటర్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. సో అవుటర్ చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇది ఓల్డ్ అండి, ఇది తీసేస్తారు ఇది. సో ఈ బోర్ కూడా కొంచెం కరెక్షన్ ఉంది. సో ఇక్కడ స్టెప్స్ చూడండి. దాని తర్వాత ఇందులో మీరు స్టెప్స్ పక్కన అబ్జర్వ్ చేస్తే పైన మీకు గ్యాప్ అనేది వస్తుంది చూడండి. సో నేను దగ్గర నుంచి కూడా మళ్ళీ చూపిస్తాను. సో ఇది మనకు సెంటర్ డోర్. దాని తర్వాత దీని పక్కన మనం ఒక విషయం ఆల్రెడీ చెప్పాం. సో అది మీకు చూపిస్తాను ఇప్పుడు రియల్ టైంలో చూడండి. ఒకసారి దగ్గర ఒకసారి అటు ఇక్కడ నుంచి అది నేను చూస్తా, ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి మీరు ఒకసారి ఈ డోర్ యొక్క, ఈ డోర్ ఏదైతే ఉందో ఈ డోర్ లెవెల్ నుంచి ఇక్కడికి ఉండాలి. ఇక్కడ చూడండి ఒకసారి ఈ డోర్ లెవెల్ నుంచి కిటికీ అనేది మొదలవ్వాలి. సో ఈ కమ్మి ఈ లెవెల్ నుంచి కిందికి ఉండాలి ఇట్లా. సో ఇది కరెక్ట్ మీకు కిటికీలు పెట్టే విధానం అన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టోటల్ నార్త్కి అక్యురేట్ సెంటర్లో ఇది బ్రహ్మసూత్రం. సో కరెక్ట్ బ్రహ్మసూత్రం అనేది కరెక్ట్ సెంటర్ లైన్ మీదనే మనకు రావడం జరిగింది. సో కరెక్ట్ ఈ బ్రహ్మసూత్రం ఎట్లా వచ్చింది ఇక్కడ చూడండి ఒకసారి. ఈ బ్రహ్మసూత్రం దాని తర్వాత ఎండ్ వరకు మనకు ఎట్లా వచ్చింది అనేది అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఎట్లా వచ్చిందో. సో ఇట్లా రావాలన్నమాట అక్యురేట్గా. ఈ సెంటర్ లైన్ టు సెంటర్ లైన్ ఖచ్చితంగా మనకు కలవాలి. ఇక్కడ జరిగింది కానీ ఇది యాక్చువల్ సెంటర్ లైన్ అన్నమాట. సో ఇట్లా సెంటర్ లైన్ అనేది ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. ఇది యాక్చువల్ సోమసూత్రం. అదేవిధంగా మీరు బ్రహ్మసూత్రం తీసుకుంటే ఈ బ్రహ్మసూత్రం వచ్చేసి ఇది బ్రహ్మసూత్రం. సో ఇక్కడ చూడండి ఒకసారి మీకు దారం ఎట్లా తీసుకోవడం జరిగిందనేది ఇక్కడ చూడండి.
ఇది డోర్ యొక్క అక్యురేట్ మిడిల్ పాయింట్. ఈ మిడిల్ పాయింట్ నుంచి కరెక్ట్గా తీసుకుంటే పడమరలు ఈ ద్వారం యొక్క మధ్యస్థానం, కిటికీ యొక్క మధ్యస్థానం అనేది ఖచ్చితంగా మనకు కలవాల్సిందే. ఇక్కడ చూడండి, ఇది దారం. సో ఇది ఖచ్చితంగా ఇక్కడ కలవాల్సిందే. ఇది అక్యురేట్ సెంటర్ లైన్ పాయింట్. సో ఇందులో మీరు చూస్తే అక్యురేట్ మనకు 4 సెంటర్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరిగింది. సో దాని తర్వాత ఇది వచ్చేసేసి అక్యురేట్ మనకు బ్రహ్మస్థానం. సో ఈ బ్రహ్మస్థానంలో మీరు పైన వరకు చూస్తే కంప్లీట్ ఓపెనింగ్ అనేది మనకు కనబడుతుంది. సో ఇది టోటల్ టాప్ ఓపెనింగ్, ఇది టోటల్ టాప్ ఓపెనింగ్. సో దాని తర్వాత ప్లాన్ ఎట్లా వచ్చింది ఒకసారి చూద్దాం రండి. సో ఫస్ట్ మనం ప్రధాన ద్వారం నుంచి ఎంట్రన్స్ అవుదాం. సో మనం ప్లాన్ డిజైన్ చేసింది సుశీల గారికి అండి. సుశీల గారు, గుడ్ ఈవినింగ్. సో ఎట్లా నడుస్తుంది వర్క్, ఏంటిది? అది నేను విన్నాను. అది విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఏంటి ఇంతటి వివరణ అనేది నేను ఎక్కడ వినలేదు, అసలు చూడలేదు కూడా. అసలు దీనివల్ల ఏంటి లాభము అనేది సార్ చెప్పినటువంటి విషయాలు నేను వినేసి వాటిని చదివాను. సార్ అన్నీ చెప్పారు. చెప్పినప్పుడు ఆ మ్యాటర్ మొత్తం విన్నాను. ఆ వీడియో నేను చూశాను, చాలా ఇన్స్పైర్ అయ్యాను. అసలు వాసు అంటే ఇలా ఉంటుందా అని చాలా ఆశ్చర్యం వేసి నేను అప్పుడు చదివాక మా సిస్టర్ వాళ్ళకి నేను చెప్పాను. చెప్తే ఆ ఇంటి పక్కన ఉన్న పెద్ద చెట్లను కూడా వాళ్ళు తొలగించేసేసారు. అంటే మార్నింగ్ సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ పాజిటివ్ కిరణాలు అనేటువంటి అవి వస్తాయి, మార్నింగ్ పడతాయి. మార్నింగ్ పడాలి, బ్లాక్ చేసాయా? మార్నింగ్ బ్లాక్ చేసాయి. అది మార్నింగ్ ఈవినింగ్ పాజిటివ్ సూర్యుడి నుంచి వచ్చేటువంటి పాజిటివ్ కిరణాలు మీద పడాలి. అట్లకి మళ్ళీ ఈవినింగ్ కూడా పడేటువంటి కిరణాలు కూడా ఆ ఇంటి మీద. ఈవినింగ్ పడొద్దు, ఉదయం మాత్రమే పడాలి, అది రూల్ అన్న. అటువంటి సిస్టానికి అడ్డవసిందంటే అది ఒకటి నేను చూశాను. తర్వాత వాస్తు అనేది సారు చెప్పేటువంటి వివరాలు మొత్తం కూడా నేను చూశాను. మీరు చెప్పే వివరాలన్నీ కూడా ఒక్కొక్కటి ఇంటిని ఇట్లా కంపోస్ట్తో, తర్వాత తూర్పు పడమరలు, అలాగా మీరు అన్ని కూడా ఏ ప్లేస్ ఉన్నా సరే, ఏ ప్లేస్ అయినా సరే, అదే 9 గ్రిడ్స్ ఇలా మొత్తము పొడవు వెడల్పులు చేసేసి మీకు ఇప్పుడు ఇక్కడ అంతా చూసాం. చూసారందరూ ఫస్ట్ చేసినప్పుడు చూపించాము. ఓకే, చూసాను. టోటల్ ఇది వాస్తు పురుష మండలి ప్రకారం కట్టబడిన ఇల్లు. సో టెంపుల్ ఎట్లా కడతారో ఇది సేమ్ టు సేమ్ అట్లానే ఇది కట్టడం జరుగుతుంది. సో ఇది కట్టిన తర్వాత మీరు ఇంకా టెంపుల్కి పోయి ఆ ప్రశాంతవంతమైన వాతావరణం ఏదైతే ఉంటుందో అది మీకు ఇక్కడనే లభ్యమవుతుంది. ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. అట్లాంటి బిల్డింగ్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఉంది. అయితే నేను అలాంటి వీడియోలో ఇంకా నేను చూశాను. చూసి అయితే నేను 2 ఇయర్స్ చాలా థింకింగ్ చేశాను. అంటే ఆన్లైన్లో ఉన్న సార్ వాళ్ళతోటి అసలు మాట్లాడచ్చా మాట్లాడచ్చా, అంటే వాళ్ళు వస్తారో రారో, అసలు ఈజ్ ఇట్ కరెక్ట్ అసలు అని సార్ పర్సన్స్ కూడా అసలు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది నేను చాలా థింక్ చేస్తూ ఆ వీడియోలన్నీ చూశాను. నేను చూస్తే మీరు ఒక్కొక్క మాటలు మాట్లాడే మాటల్లో ఖచ్చితత్వం కనిపించింది నాకు. మీరు ఉన్న మాట ఉన్నది ఉన్నట్టుగా ఫేస్ టు ఫేస్ 100% చాలా మంది కొట్టి మాట్లాడేస్తారు. చాలా మంది ఏంటంటే ఆన్లైన్ లో వాళ్ళకి మనం 1,000 2,000 పంపిస్తే అటే జంప్ అయిపోతారు. సో ఇది ఒక ప్రాబ్లం అనమాట. సో చాలా మంది ఒక 2,000 ముందు అడ్వాన్స్ కట్టాల్సి వస్తే నమ్ము 2,000 తీసుకొని పారిపోతే అంటూ మాట్లాడతారు. సో నమ్మకం అనేది మనిషి మీద, అతని యొక్క మాటల మీద ఉంటుంది. అర్థమైందా? సో ఆ ప్రకారంగా మనము మంచి ప్లాన్ కోసం వస్తాం, కానీ డబ్బులు తీసుకొని జంప్ అయితే మనకేం ప్రయోజనం, మీకేం ప్రయోజనం? ఇక్కడ ఇప్పుడు ఇది కట్టడం మొదలు పెట్టిన తర్వాత ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని అక్యురేట్ కడుతున్నారు కదా, ఇప్పుడు బయటికి మీరు ఇక్కడ అడుగు పెట్టినప్పటికీ ఏమన్నా డిఫరెన్సెస్ మీకు కనిపిస్తున్నాయా? డిఫరెన్సెస్ ఉన్నాయి సార్. నేను కూడా మీరు చెప్పేటువంటి ఈ వాస్తులో ఉండేటువంటి ఆ ఫలితాలు అనేటువంటి ఇలా ఉంటాయి అని మీరు అన్నారు కదా, వాటిని నేను స్వయంగా చూడాలి ఇది కరెక్టా కాదా అనేది. అందుకే నేను మొదలు పెట్టాను. అందుకే మిమ్మల్ని ధైర్యం చేసి ఆ 2 ఇయర్స్ ఆలోచించి ధైర్యం చేసి మీకు చెప్పేశాను. అయితే మీరు ఫోన్లో మాట్లాడడం వల్ల నాకు కొంచెం చాలా బిలీవ్ వచ్చేస్తుంది, నాకు
నమ్మకం కలిగింది. అందుకే సారీ కరెక్ట్గా చేస్తారు, ఇందులో అబద్ధం అయితే లేదు. ఆన్లైన్లో ఉన్నా కానీ ఇప్పుడు ఫిజికల్గా మీకు కనిపిస్తుంది కదా, ఇదిగోండి నేను చూసి సోమసూత్రం క్లియర్గా అయిపోయింది. ఇది మనం పూర్వం పాటించిన వివేనా కాదా? అవును, నేను అవే చెప్తున్నాను, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. అవును, చాలా మంది ఇదేదో కొత్త వాస్తు అనుకుంటున్నారు. మన పురాతన వాస్తుని ఎవరైతే భ్రష్టు పట్టించారో, భ్రష్టు పట్టిన దాని నుంచి ఆ తుప్పు వదలగొడుతూ మళ్ళీ దానిని తీసుకొని వచ్చి నేను మళ్ళీ ప్రజలకు అందిస్తున్నాను. నేను చేసేది ఇది ఒకటే వర్క్, ఇంకేం చేయట్లేదు. ఇంకో పాయింట్ కూడా బాగా నచ్చిన విషయం ఏంటంటే, నాకు ఈ వాస్తు అంటే అసలు ఎవరికి తెలియదు. వాస్తు అంటే ఇంతటి స్టడీ అప్పుడు నేను గ్రహించాను మీరు వాస్తు పురుషుడు అంటే ఎవరు అనేది మీరు పూర్తిగా ఒక వీడియోలో చెప్పేశారు. అది కూడా చదివేసేసి నేను చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను. చాలా అసలు వాస్తు అంటే ఇదే అసలు. అందుకే ఆయన ఇట్లా నమస్కారం చేస్తూ ఉంటారు, ఈశాన్య వైపు హెడ్ ఉందని. తర్వాత ఇట్లానే మా బాబుకి చెప్తే మా బాబు అంటే కూడా తీసేశారు కరెక్ట్గా, మనం ఇట్లా చేద్దాము. ఇది ఇప్పుడు 9x9 అన్నమాట, 9x9 గ్రిడ్ బేస్డ్ అట్లా అన్నారు. అయితే నేను తక్కువ బడ్జెట్, నా దగ్గర ఉంది తక్కువ బడ్జెట్, కానీ ఫటాఫట్ అయిపోయిందా లేదు అర్థం కాలా. కానీ అమౌంట్ దగ్గర ఎట్లా అని ఇంకా ట్రై చేస్తుంటే నాకు అమౌంట్ కూడా సాల్వేషన్ అవుతుంటే అప్పుడు నాకు అర్థం అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ డబ్బులు వచ్చేసినా? డబ్బులు వచ్చేసాయి. కాబట్టి ఇంతటి ఫలితాన్ని నేను అనుభవపూర్వకంగా కూడా నేను చూస్తున్నాను. వాస్తు అనేది, ఈ హరి వాస్తు అనేటువంటిది, ఈ ప్రోగ్రామ్ చాలా మంచిది. మీరు ఏం చేస్తారు, మీ పేరు, మీరు ఆ డీటెయిల్స్ కూడా చెప్పండి. ఓకే, నేను నా పేరు సుశీల్ అండి. నేను హెడ్ మాస్టర్గా చేస్తున్నాను. నేను భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో లక్ష్మీదేవిపల్లి మండలంలో నేను టీడబ్ల్యూపీఎస్ పృథ్వీరాజ్ నగర్లో చేస్తున్నాను. చాలా మంది అసలు వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది కూడా ప్రశ్నలు వస్తూ ఉంటాయి అన్నమాట. అవును. సో ఎవరైనా మరి భద్రాచలం వాళ్ళు, కొత్తగూడెం వాళ్ళు, పాల్వంచ వాళ్ళు వచ్చి ఏమైనా చూడాలంటే ఓకేనా? ఓకే ఓకేనా, ఈ లొకేషన్ పెట్టొచ్చా? పెట్టొచ్చా, ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూ జనాలు రావడం వల్ల ఇబ్బంది అవుతుంది, అదొక ప్రాబ్లం అన్నమాట. చాలా మంది లొకేషన్ పెట్టండి మేము కూడా పోయి చూస్తామంటారు. సో కట్టిన తర్వాత రావడం అంటే ఇక్కడ కష్టమైపోతుంది. ఇప్పుడు ఈ టైం అంటే పర్వాలేదు, వస్తాం చూస్తారు వెళ్ళిపోతున్నారు. సో ప్రెజెంట్ అయితే పర్మిటెడ్, నో ప్రాబ్లం, రావచ్చు చూడొచ్చు. అందరూ చూడడానికి ఎవరన్నా వచ్చి ఇక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు ఇప్పుడు చాలా వరకు కట్టిన తర్వాత మళ్ళీ మేము మొత్తం చూస్తామంటే వాళ్ళకు కూడా ఇబ్బంది, అందుకని ఎవరి నెంబర్ ఇవ్వలేదు, వాళ్ళ పర్మిషన్ లేకుండా అసలు ఇవ్వలేదు, అది ఇబ్బంది అయితే. ఇప్పుడు అంటే పర్వాలేదు, ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి వస్తారు, 10 నిమిషాలు చూస్తారు వెళ్ళిపోతారు. కట్టిన తర్వాత అంటే ఇబ్బంది. సో ఇక్కడ మీకు రిజల్ట్ అయితే హ్యాపీ. మనం హాల్ ఎట్లా వచ్చింది చూద్దామండి. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది కంప్లీట్ గా హాల్ మనం తీసుకోవడం జరిగింది. ఇదంతా హాల్ అన్నమాట, లోపలికి వచ్చే. సో ఇదంతా ఫ్రంట్ సిట్అవుట్ అన్నమాట, ఇదంతా కూడా సిట్అవుట్ ఏరియా. ఇదే సిట్అవుట్ ఏరియాలో మనం ఇక్కడ టీవీని ఏర్పాటు చేస్తున్నాం. సో ఇది టీవీ ప్లేస్, ఇదంతా కూడా సోఫా సెట్ వచ్చేస్తుంది టోటల్ గా. సో ఈ కిటికీ ఆ కిటికీ మనకు జామెట్రీలో అపోజిట్ అపోజిట్ వచ్చాయి. సో ఈ కిటికీ అనేది మనకు 100% ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, దీనివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. ఆ డోర్కి కానీ, అది ప్రధాన ద్వారం కాదు కాబట్టి ఇది అంత పర్మిటెడ్ అన్నమాట. ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. దాని తర్వాత మళ్ళీ మనం బ్రహ్మస్థానం దగ్గరికి వెళ్దాం. ఇది మనకు అక్యురేట్ బ్రహ్మస్థానం. సో ఈ బ్రహ్మస్థానం ఒక చిన్న రూమ్ వచ్చింది, మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్. సో ఇది వచ్చేసేసి మాస్టర్ బెడ్రూమ్. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మనకు ఒక అటాచ్డ్ టాయిలెట్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఇది ఒక అటాచ్డ్ టాయిలెట్. సో నెక్స్ట్ వచ్చేసేసి ఇది మళ్ళీ సేమ్ బ్రహ్మస్థానం యొక్క పాయింట్. ఇది మనకు దక్షిణంలో వచ్చేసేసి ఇది వచ్చేసి కంప్లీట్ గా డైనింగ్ ఇవ్వడం జరిగింది మనము. సో ఇది వచ్చేసేసి మళ్ళీ సపరేట్ ఇది కానీ అది కానీ ఒక డైనింగ్ తీసేసుకొని మళ్ళీ ఒక చిన్న బెడ్రూమ్ కావాలనేది ఒక ఉద్దేశం. ఇది వచ్చేసి తూర్పు ద్వారం, ఇది పడమర కిటికీ. సో దాని తర్వాత ఇక్కడ చూస్తే ఇది మొత్తం కిచెన్, ఇది మొత్తం కిచెన్. కిచెన్లో దక్షిణంలో మళ్ళీ కిటికీ. సో కంప్లీట్ షెల్ఫ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో మళ్ళీ మనం అవుటర్కి వెళ్తే
సో ఇది వచ్చేసి మనకి ఈశాన్య మూల. ఈ మూల నుంచి అబ్జర్వ్ చేసి ఇది సెంటర్ డోర్. సో విండోస్ అనేది ఇట్లా జామెట్రీ ప్రకారం ఇక్కడ జరగదు, ఎందుకంటే మనకి ఇది ఫ్రంట్ ఫేసింగ్ కాదు, దాని తర్వాత కొంచెం కిచెన్లో ప్రాబ్లం వస్తుంది. సో కాబట్టి ఇక్కడ చూడండి గ్యాప్ ఎట్లా ఇచ్చాం. సో పాసిబిలిటీ ఉన్న వాళ్ళు ఇట్లా ఇవ్వచ్చండి. చాలామంది ఒక ప్రశ్న వేశారు, ఆ ప్రశ్న ఏంటంటే చాలామంది మన ఇంటి గోడకు టచ్ కాకుండా ఎట్లా కట్టాలని అడుగుతారు కదా. ఇక్కడ చూడండి మన ఇంటి మూల ఇదండి, ఇది మన ఆగ్నేయ మూల. ఈ మూలకు కింద ఇక్కడ టచ్ కాకుండా మీరు తీసుకోవాలి. ఈ పైన బీమ్ రన్ అయినా సంబంధం ఉండదు, ఇది పెరిగినట్టు అని అనబడదు. మీరు గనక దీనికి అటాచ్ చేసి గోడ కడితే ఇది మీకు పెరిగినట్టు అనబడుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అట్లనే ఛాన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ గ్యాప్ ఇస్తున్నారు. ఇక్కడ ఏదైతే గ్యాప్ ఇచ్చారో ఇదే విధమైనటువంటి గ్యాప్ టోటల్ పై వరకు కూడా ఇట్లానే వస్తుంది. సో మళ్ళీ ఒకసారి వెనక చూద్దాం, రండి ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్. మనం ఈ ఇంటిలో టాయిలెట్స్ అనేవి కంప్లీట్ గా ఎక్స్టెన్షన్ లో మనం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఇంటి గర్భంలో టాయిలెట్స్ కాకుండా మనం బయట తీసుకున్నాం టాయిలెట్స్. సో ఇది ఎక్స్టెన్షన్ అండి, నన్ను మళ్ళీ మీకు ప్లాన్ లో చూపిస్తాను. ఇది ఎక్స్టెన్షన్ లో, ఇది వచ్చేసి నైరుతి మూల. ఇది మనకు నైరుతి మూల, ఇది నైరుతి మూల క్లోజింగ్ అక్కడ. సో ఇది మనకు ఎక్స్టెన్షన్ లో వచ్చింది అన్నమాట ఈ గోడ. సో ప్లాన్ ఒకసారి, సో ఈ ప్లాన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో అట్లీస్ట్ కమోడ్ అనేది మనం ఇంటి యొక్క గర్భంలో అంటే వాస్తు పురుష మండలిలో రాకుండా అవుటర్ లో మనం తీసుకోవడం జరిగింది. సో దీనివల్ల ఈ ఇల్లు అనేది 100% ప్యూర్ గా ఉంటుంది. సో ఇది అన్నమాట దీని కాన్సెప్ట్. ఇదిగోండి ప్లాన్. మనకు ప్రధాన ద్వారం నుంచి గేట్ ఎట్లా ఉండాలనే క్వశ్చన్స్ అడుగుతుంటారు కదా, ఇక్కడ చూడండి ఈ ప్రధాన ద్వారం ఏదైతే ఉందో ఈ ద్వారం నుంచి మనం బయటికి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు, అంటే ఈ ద్వారం నుంచి ఇట్లా బయటికి వచ్చినప్పుడు ఒక ఇంచ్ అయినా మీ గేట్ లెఫ్ట్ సైడ్ ఉండాలి, అంటే ఇట్లా మనం వెళ్ళాలి బయటికి. ఇంటి లోపలికి వెళ్ళాలన్నప్పుడు ఈ విధంగా మనం రావాలన్నమాట. సో ఇది ఒక నియమం. గేట్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ డోర్ సెంటర్లేనండి, పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆ దారం ఇట్లానే కట్టి హాఫ్ ఇంచ్ గేట్ని ఇటువైపుకు పెట్టాలి. అర్థమైందా? ఇటువైపు అంటే మనం ఎంటర్ అయ్యేటప్పుడు, ఇక్కడ చూడండి ఇది ప్రధాన ద్వారం గేట్ కదా, మనం ఎంటర్ అయ్యేటప్పుడు కుడి నుంచి ఎంటర్ అవ్వాలి, అది ఖచ్చితమైన నియమం. ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది, దాని మించి అవసరం లేదు. సో ఈ జామెట్రీ సిస్టంలో ఇక్కడ మొత్తం మీరు స్లాబ్ వేసేసుకుంటే మొత్తం ఇది వరండా అవుతుంది, మళ్ళీ సెకండ్ వరండా, మళ్ళీ ప్రైవేట్ రూమ్. సో ఇవన్నీ కూడా మీకు వస్తున్నాయి. సో ప్రేక్షకులారా ఒకటి చూడండి, మనకు ఇప్పుడు భద్రాచలంలో ఈ విధమైనటువంటి సెటప్, ఇది ఇల్లు ఫినిష్ అయిపోయిన తర్వాత కూడా నేను మీకు ఇది చూపిస్తాను. సో అప్పుడు ఫుల్ వీడియో అనేది మీకు వస్తుంది, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. సంపు కావాలంటే సంపుకి ఇస్తాం, బ్రహ్మస్థానం కావాలంటే బ్రహ్మస్థానానికి ఇస్తాం, ఇంటి హైట్ కావాలంటే హైట్కి ఇస్తాం, ప్రతీది రాసిస్తాం. ఇదిగో హైట్, సెప్టిక్ ట్యాంక్, బ్రహ్మస్థానం గేటు, ఇదిగో అధిష్టానం. ఆ రోడ్ నుంచి అది హైట్ అయింది ఉండాలి, అది కూడా అధిష్టానం. ఇదిగో సబ్ డోర్స్, మెయిన్ డోర్, విండో, వెంటిలేటర్, సంపు, ప్రతీది లెక్క, ప్రతిదానికి లెక్క. ఇది పెద్ద పెద్ద టెంపుల్స్ అనేటప్పుడు ఇట్లా లెక్క పెట్టవచ్చు. ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ నేర్చుకోవచ్చు కాబట్టి ఇవన్నీ నేను చేయగలను. అయిపోయింది మీరు చెప్పారు, ఆయన ఒక ఫోటో తీసి ఎదుర కిటికీలు పెట్టారు. వాళ్ళు ఏంటంటే మేడం గారు దారి ఇస్తే పెట్టండి, కిటికీ ఇదే సైజ్ పెట్టాలి, లేదా దారి బంధం ఇంతే పెట్టండి, అంతే పెట్టంటే మేడం గారు సేమ్ సారి కావాల్సిన లోపల కొలత డైరెక్ట్ సేమ్ కొలతలు కావాలి. నువ్వు
సో సెంటర్ లైన్ కరెక్ట్ వచ్చింది కదా అది బరోబర్ సెంటర్ లైన్ అట్లనే పెట్టేసి ఇప్పుడు ఇది ఒకసారి చెక్ చేస్తాం ఇక్కడ చెక్ చేసుకోండి పదిహేను ఫీట్ల ఎనిమిదిన్నర ఇంచులు పదిహేను ఎనిమిదిన్నర ఎనిమిది వచ్చింది ఎనిమిదిన్నర నర రాలే రావు కూడా రాలేదు సార్ ఒకసారి ఇటు చెక్ చేస్తాం ఇటు వస్తుంది మరి ఇటు ఎందుకు జరిగింది డోర్ ఆగ్నేయం వైపు ఎందుకు జరిగింది ఆగ్నేయం వైపు జరిగింది డోర్ సెంటర్లో పెట్టాం సార్ లేదు ఇగో సెంటర్ ఇది పదిహేను ఎనిమిదిన్నర సెంటర్ పదొచ్చింది ఒకటిన్నర ఇంచు కుడివైపుకి జరిగింది ఇటువైపు జరిగింది